హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ పోర్టల్ గురు సో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఎక్సర్సైజ్ 1.2లో నిన్నటి వీడియో వరకు నేను ఏం చేశానంటే 5th బిట్ వరకు కంప్లీట్ చేశాను ఈ వీడియోలో ఏంటంటే 6th బిట్ సో 6th బిట్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను సో సేమ్ యాసిడ్గా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ నంబర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి సో ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఆ వీడియో చూడండి ఒకవేళ ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో జస్ట్ నంబర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి సో ఇది 6th బిట్ అన్నీ సేమ్ ఉన్నాయి క్వశ్చన్స్ సో అక్కడ కూడా మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కూడా సేమ్ ఉంటాయి యాస్టేజ్గా సో నేను చెప్పాను ఆల్రెడీ సో చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి 7th బిట్ 7th బిట్లో చూడండి మనకి కొద్ది కొద్ది డిఫరెన్స్ ఉన్నాయి సో ఇక్కడ రూట్ ఎక్స్ సైన్ రూట్ ఎక్స్ బై ఎక్స్ అదేవిధంగా ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సెకండ్ ఈ పవర్ ఎక్స్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను చెప్తాను సో ఇందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సో 7th బిట్ నుంచి మనం కంటిన్యూషన్ చేద్దాం సో ఫ్రెండ్స్ పోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో తర్వాత వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి 7th బిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ సో సైన్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఓకే ఇంటిగ్రేషన్ యాడ్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఏంటంటే మనకి న్యూమరేటర్లో ఏముంది సైన్ రూట్ ఎక్స్ ఉంది డినామినేటర్లో ఏముంది రూట్ ఎక్స్ మాత్రమే ఉంది సో వీటిని మనం ఇంకో విధంగా ఎలా రాయొచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ ఇంటూ 1 బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాయొచ్చు కదా సో డినామినేటర్లో ఉన్న రూట్ ఎక్స్ని జస్ట్ సపరేట్ చేశాను అంటే సో ఇప్పుడు లెట్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ తీసుకుంటున్నాం ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి రూట్ ఎక్స్ 1 బై రూట్ ఎక్స్ రూట్ ఎక్స్ని టీ తీసుకుంటే రూట్ ఎక్స్ మనం డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి 2 రూట్ ఎక్స్ 1 బై 2 రూట్ ఎక్స్ వస్తుంది అంటే 1 బై రూట్ ఎక్స్ అనేది అక్కడ ఉంది ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఉంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం రూట్ ఎక్స్ని టీ తీసుకుంటే మనకి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది 1 బై 2 రూట్ ఎక్స్ ఇది ఫార్ములా d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా ఇది 1 బై 2 రూట్ ఎక్స్ ప్లస్ సి ఓకే d/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 బై 2 రూట్ ఎక్స్ ప్లస్ సి అనేది కాన్స్టెంట్ ఓకేనా సో ఇప్పుడు రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు టీ కదా సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 బై 2 రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dt/dy అంటే d/dx ఆఫ్ టీ ఏమొస్తుంది dt/dx దట్ ఇంప్లైస్ dx బై రూట్ ఎక్స్ ఓకే dx ఈ dx ని మనం ఏం చేస్తున్నాము లెఫ్ట్ సైడ్లో పంపిస్తున్నాం ఈ 2ని రైట్ సైడ్లో పంపిస్తున్నాం అప్పుడు ఏమొస్తుంది మనకి dx బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 dt అంటే dx బై రూట్ ఎక్స్ అంటే 1 బై రూట్ ఎక్స్ ఇంటూ dx కదా అంటే ఇదే కదా మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ వచ్చింది కదా సో సేమ్ యాస్టేజ్గా ఇప్పుడు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ టీ అంటే ఇక్కడ రూట్ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాము టీ తీసుకున్నాము అదేవిధంగా 1 బై రూట్ ఎక్స్ ఈ 1 బై రూట్ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నాము 2 dt ఓకే ఇప్పుడు ఈ 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ కదా సో ఈ వాల్యూని నేను ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాను అంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇంటిగ్రేషన్కి అవుట్ సైడ్ తీసుకొస్తున్నాను 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఇంటూ డిటీ 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి అవుట్ సైడ్ వచ్చేసింది ఇప్పుడు మిగిలింది ఏంటి సైన్ టీ ఇంటూ డిటీ ఓకే అది ఇక్కడ రాశాను సో ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఫార్ములా ఇక్కడ అప్లికేబుల్ అయింది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఏమొస్తుంది మనకి -cos t ఓకే -cos t ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఫార్ములా వచ్చేసి -cos t ప్లస్ సి ఓకే ఇప్పుడు మైనస్ అనేది వచ్చింది కాబట్టి మైనస్ ఇక్కడ యాడ్ అయిపోయింది అదేవిధంగా 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ అలానే రాశాను cos t ప్లస్ సి ఇప్పుడు టీ ప్లస్లో మనం ఏం తీసుకున్నాము రూట్ ఎక్స్ తీసుకున్నాము సో టీ ప్లస్లో రూట్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఆ రూట్ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లమ్ సో సెకండ్ ప్రాబ్లమ్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో ఇంటిగ్రేషన్ యాడ్ చేసేసాం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత జస్ట్ సపరేట్ చేశాను మనకి న్యూమరేటర్లో ఇక్కడ ఏముంది ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ మాత్రమే ఉంది డినామినేటర్లో ఏముంది ఉంది కాబట్టి మనకి 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే జస్ట్ ఇక్కడ మనం సపరేట్ చేసాం ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు కదా సో ఇక్కడ ఎందుకు రాశానంటే ఇప్పుడు చూడండి ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ మనం డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది మనకు అర్థమైపోయింది దేన్ని మనము సబ్స్టిట్యూషన్గా తీసుకోవాలనేది సో అందుకే ఇక్కడ లెట్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాను సో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ తీసుకుంటే d/dx అంటే డెరివేషన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ d/dx ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకే ఇదే ఫార్ములా ఇక్కడ వచ్చింది సో కొత్తది కాదు అదేవిధంగా d/dx ఆఫ్ టీ వచ్చేసి ఏమొస్తుంది d/dx దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ఈ dx ని మనం ఏం చేస్తున్నాం అంటే లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తున్నాం ఇవన్నీ మనము
సబ్స్టిట్యూట్ క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఇంటూ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏం తీసుకున్నాము, టీ తీసుకున్నాము, ఓకేనా, టీ తీసుకున్నాము. అదేవిధంగా ఈ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మొత్తాన్ని ఏం రాస్తున్నాం, ఓన్లీ డిటీ మాత్రమే వస్తుంది అక్కడ. ఓకే, డిటీ ఇక్కడ రాశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనం ఏం రాస్తాం, ఎక్స్ స్క్వేర్ బై టూ. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇది ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై టూ. అప్పుడు టీ ఉంది కాబట్టి టీ స్క్వేర్ బై టూ ప్లస్ సి. ఇక్కడ టీ అనేది మనం ఏం తీసుకున్నాం, టాన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ తీసుకున్నాం కదా టాన్ ఇన్వర్స్ ఎక్స్, అదే టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ఆల్మోస్ట్ అలానే రాసేసాను, బై టూ కూడా యాజ్ ఇట్ ఇస్గా రాసేసాను, ప్లస్ సి అనేది కాన్స్టెంట్. సెవెంత్ బిట్లో సెకండ్ క్వశ్చన్. సో థర్డ్ వన్ వచ్చేసి ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఈ పవర్ ఎక్స్. సో ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనం ఏంటంటే ఈ పవర్ ఎక్స్ అనేది మనకి కామన్గా ఉంది, లెట్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనేది ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ చూడండి కింద స్టెప్లో ఇంటిగ్రేషన్ యాడ్ చేశాను, జస్ట్ క్వశ్చన్ ఆస్టేజ్కి అలానే రాశాను, ఇంటిగ్రేషన్ యాడ్ చేశాను అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఈ పవర్ ఎక్స్ సీకెంట్ ఈ పవర్ ఎక్స్ ఆస్టేజ్గా రాసేసాను ఇంటూ డిఎక్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఈ పవర్ ఎక్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే అదే వస్తుంది, ఈ పవర్ ఎక్సే వస్తుంది మనకి. మళ్ళీ ఇంకోటి ఏముంది ఇక్కడ, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ చూడండి వీటిని మనం ఎలా రాయొచ్చు, ఇంకో విధంగా ఈ పవర్ ఎక్స్ని లాస్ట్లో రాశాను, ఇంకేం చేంజ్ లేదు, ఈ పవర్ ఎక్స్ని లాస్ట్లో రాశాను అంటే, అంటే ట్యాన్ ఈ పవర్ ఎక్స్ అలానే ఉంది, సీకెంట్ ఈ పవర్ ఎక్స్ అలానే ఉంది, ఈ ఫస్ట్లో ఉన్న ఈ పవర్ ఎక్స్ని నేను లాస్ట్లో రాశాను, అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు చూడండి ఈ పవర్ ఎక్స్ని మనం టీ తీసుకున్నాం, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ని టీ తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్లో ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాము, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది మనకి. ఇక్కడ మళ్ళీ టీతో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, టీటీ బై డిఎక్స్ వస్తుంది. మొత్తానికి ఈ పవర్ ఎక్స్ ఈ డిఎక్స్ మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు డిటీ. సో ఇక్కడ ఉందా మనకి ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, సో ఉంది. సో ఇదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం, టీ తీసుకున్నాం, అంటే ట్యాన్ టీ. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ పవర్ ఎక్స్ అంటే టీ, అదేవిధంగా ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమొస్తుంది, డిటీ. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏమొస్తుంది, డిటీ వస్తుంది. సో మొత్తానికి మనకు ఫార్ములా ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంటుంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ టీ ఇంటూ సీకెంట్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ టీ ప్లస్ సి. ఇది అనేది ఫార్ములా, ఇది మెయిన్ ఫార్ములా అనమాట. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇక్కడ టీ ఉంది అందుకే నేను టీ ఫార్ములా రాశాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా వచ్చేసి సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ టీ ఫార్ములా ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ టీ ఇంటూ సీకెంట్ టీ ఇంటూ డిటీ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ టీ ప్లస్ సి. సో ఇక్కడ మనకి సీకెంట్ టీ ప్లస్ సి అనేది రావడం జరిగింది. ఇక్కడ టీ అంటే ఏం తీసుకున్నాం, మనం ఈ పవర్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇక్కడ సబ్స్టిట్యూషన్. టు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ సైన్ ఈ పవర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ అని ఉంది, సేమ్ యాజ్ ఇస్గా, కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్లో రూట్ ఎక్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంటిగ్రేషన్ యాడ్ చేశాను, ఇంటిగ్రేషన్ యాడ్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ సైన్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇన్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ వీటిని ఎలా రాయొచ్చు మనం, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ రాయొచ్చు కదా, ఇక్కడ డినామినేటర్లో మనకి రూట్ ఎక్స్ ఉంది, ఆ రూట్ ఎక్స్ నేను ఏం రాశాను, ఈ పవర్ రూట్ ఎక్స్ కింద రాశాను. ఓకే, ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఏంటంటే లెట్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకున్నాను, ఈ పవర్ రూట్ ఎక్స్ చూడండి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాను, ఇక్కడ ఈ పవర్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పవర్ రూట్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ని డెరివేషన్ చేస్తే ఈ పవర్ ఎక్సే వస్తుంది. సో మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ ఇన్నర్ డెరివేషన్ ఇక్కడ ఎందుకు రాలేదు అని డౌట్ వచ్చిందంటే, ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఇక్కడ చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఓకే, మనకి ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎక్స్ని మనం మళ్ళీ డెరివేషన్ చేసామనుకోండి, వన్నే కదా, ఒక వన్ని మనం మల్టిప్లై చేసినా చేయకుండా కూడా ఒకటే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ రూట్ ఎక్స్ అని ఉంది, రూట్ ఎక్స్. అప్పుడు ఏమొస్తుంది, ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే ఇన్నర్ డెరివేషన్ ఇది. రూట్ ఎక్స్ ఫార్ములా వచ్చేది ఇప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమొస్తుంది, వన్ బై టూ రూట్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమొస్తుంది, వన్ బై టూ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, అదే ఇక్కడ మనం ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది మొత్తానికి ఈ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ రూట్ ఎక్స్ ఏమొస్తుంది మనకి, ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ వన్ బై టూ రూట్ ఎక్స్. ఓకే, ఇదే కదా. సో అదే ఇక్కడ నేను రాయడం జరిగింది చూడండి, ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ వన్ బై టూ రూట్ ఎక్స్. ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు ఈ టీని మనం డిఫరెన్షియేట్ చేసి ఏమొస్తుంది, టీటీ బై డిఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏమిటంటే
e root by e power root x by root x. ఇక్కడ ఈ రూట్ ఎక్స్ నేను చేశాను లేకుంటే ఈ ఈ పవర్ రూట్ ఎక్స్ ని ఇక్కడ ఇంటూ చేశాను ఇంటూ ఈ పవర్ రూట్ ఎక్స్ ఇంటూ 1 చేస్తే ఏమొస్తుంది మనకి ఈ పవర్ రూట్ ఎక్స్ వస్తుంది కాబట్టి ఈ పవర్ రూట్ ఎక్స్ బై ఎక్స్ ఈ 2 ని నేను రైట్ సైడ్ పంపించేస్తాను రైట్ సైడ్ పంపించేస్తే ఏమొస్తుంది 2 డిడి వస్తుంది ఈ డిఎక్స్ నేమో లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను డిడి నేమో అలాగే ఉంచేసాను 2 నేమో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పంపించేస్తాను అప్పుడు ఏమొస్తుంది మొత్తానికి మనము ఈ పవర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 డి వస్తుంది సో ఇది సఫిషియెంట్ మెథడ్ ఇక్కడ చూడండి 2dt దేని ఫార్ములా ఇది ఈ పవర్ దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అని అంటే ఈ పవర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2dt వస్తుంది సో ఇక్కడ మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ క్వశ్చన్ యాస్టేజ్గా రాసేసాను కొత్తగా ఏం లేదు క్వశ్చన్ యాస్టేజ్గా రాస్తాను అది ఇక్కడ నేను జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సైన్ ఈ పవర్ రూట్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాను టీ తీసుకున్నాను ఒకటి టీ సబ్స్టిట్యూట్ చేశాను అదేవిధంగా ఈ పవర్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏం తీసుకున్నాను 2dt ఓకే 2dt వచ్చింది కదా సింప్లిఫై చేస్తే 2d వచ్చింది 2dt యాస్టేజ్ కి సబ్స్టిట్యూట్ చేశాను ఈ 2 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి అందుకే అవుట్ సైడ్ రాశాను ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఇంటూ డిటి యాస్టేజ్ గా రాశాను ఇక్కడ కూడా సేమ్ చూడండి మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీ ఫార్ములా ఏమొస్తుంది మనకి మైనస్ కాస్ వస్తుంది అందుకే మైనస్ 2 అనేది యాస్టేజ్ గా రాశాను 2 అనేది ఫార్ములా ఉండదు సో 2 అనేది యాస్టేజ్ గా రాశాను మనకి సైన్ టీ ఫార్ములా వచ్చేసి మైనస్ కాస్ వస్తుంది కాబట్టి మైనస్ కాస్ టీ అంటే ఏమొస్తుంది టీ టీకి టీ యాస్టేజ్గా రాశాను ప్లస్ సి సో నెక్స్ట్ స్టెప్లో టీ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను మైనస్ 2 కాస్ ఈ పవర్ రూట్ ఎక్స్ టీ వాల్యూ ఏం తీసుకున్నాం ఇక్కడ ఈ పవర్ రూట్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట క్వశ్చన్ వచ్చేసి ఈ పవర్ ఎం ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో ఇంటిగ్రేషన్ యాడ్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సో ఇక్కడ మనకి తెలిసిపోతుంది ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉంది అదేవిధంగా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది సో ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి తెలియాలి అంటే మనకు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా అనేది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ddx ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఓకే ddx ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏమొస్తుంది మనకి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ddx ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా సో అందుకే ఇప్పుడు మనకు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా తెలిస్తే మనకి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎలా వస్తుంది దాన్ని మనం ఎలా సబ్స్టిట్యూషన్ మెథడ్గా తీసుకోవాలనేది మనకు అర్థమవుతుంది సో అందుకే ఇక్కడ లెట్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ తీసుకున్నాం ఓకే ఇప్పుడు డిఫరెన్షియేట్ విత్ రిస్పెక్ట్ అంటే ddx ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ చెప్పాను కదా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా ddx ఆఫ్ టీ ఏమొస్తుంది dt/dx వస్తుంది సో ఈ dxని మనం లెఫ్ట్ సైడ్ పంపించేస్తాం అప్పుడు ఏమొస్తుంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సో మన క్వశ్చన్లో ఏముంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఉంది కదా సో అది ఇక్కడ వచ్చేసింది అనమాట ఇప్పుడు దాని వాల్యూ మనం ఏం రాయొచ్చు dtగా రాయొచ్చు ఓకే ఇప్పుడు క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఏదైతే సబ్స్టిట్యూషన్గా తీసుకున్నామో అవన్నీ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎం ఇంటూ ఈ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏం తీసుకున్నాను టీ తీసుకున్నాను కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ మొత్తం ఈ మొత్తాన్ని ఏం రాయొచ్చు dt రాయొచ్చు కదా సో dt సో ఈ పవర్ ఎక్స్ చూడండి ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎంటి ఈ పవర్ ఎంటి అంటే ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ ఫార్ములానే ఉంది కదా అది ఈ పవర్ ఎక్స్ ఫార్ములోనే ఉంది మనకి ఈ పవర్ ఎంటి ఓకే ఎక్స్ ప్లేస్లో ఏముంది ఎంటి ఉంది అంతే ప్లస్ సి అనేది కాన్స్టెంట్ ఇప్పుడు ఎం యాస్టేజ్ అలానే రాసేది ఎం అనేది కాన్స్టెంట్ ఇప్పుడు టీ అనేది ఏం తీసుకున్నాం మనం ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ సో ఎం ఈ పవర్ ఎం ఇంటూ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అనమాట సో ఇది 5th క్వశ్చన్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో 7th బిట్లో చూడండి ఫ్రెండ్స్ 7th బిట్లో 6th వన్ వచ్చేసి ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఈ పవర్ ఎక్స్ సో ఇక్కడ మనం థర్డ్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్లో ట్యాన్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ట్యాన్ ఈ పవర్ ఎక్స్ సీకెంట్ ఈ పవర్ ఎక్స్ ఉంది ఇక్కడ కూడా సేమ్ యాస్టేజ్గా ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఈ పవర్ ఎక్స్ సో ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది మనకి ఈ పవర్ ఎక్స్ అనేది టీ అనేది సబ్స్టిట్యూషన్ మెథడ్గా తీసుకోవాలి ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనేది తీసుకోవాలి ఇక్కడ 7th వన్ వచ్చేసి చూడండి 7th వన్లో మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1-x స్క్వేర్ ఇక్కడ మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే సో ఈ క్వశ్చన్ మనకి వచ్చినట్టే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ddx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా వచ్చేసి మనకి ddx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√1-x స్క్వేర్ ఓకే ప్లస్ సి ఇది ఫార్ములా సో ఇప్పుడు మనకి లెట్ టీ అనేది ఏం తీసుకోవాలి సైన్ ఇన్వర్స్ ఎక్స్ లెట్ టీ అనేది సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి అదేవిధంగా మనకి ddx ఆఫ్ అంటే డెరివేషన్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది 1/√1-x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ సో ఇది ఈజీ ఉంది కాబట్టి ఇది చెప్పట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి 8th వన్ చూడండి 8th వన్ 9th వన్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 7th బిట్లో 8th క్వశ్చన్ వచ్చేసి 3 sin x ఇంటూ sec4x sec4x అని ఉంది ఇక్కడ సో ఇంటిగ్రేషన్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 sin x ఇంటూ sec4x ఇంటూ డిఎక్స్
సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి అవుట్ సైడ్ రాశాను సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x as is గాలనే రాసేసి ఇప్పుడు secant ఫార్ములా మనం ఏం రాస్తున్నాం అంటే secant x ఫార్ములా మనకు తెలుసునే కదా secant x 1 cos x ఇది ట్రిగనోమెట్రీ ఫార్ములా సో రాయొచ్చు కదా అటువంటప్పుడు ఇక్కడ మనకు secant 4 ఉంది కాబట్టి ఇక్కడ cos కూడా cos పవర్ 4x అని వస్తుంది సో అదే రాశాను ఇక్కడ ఓకే 1 by cos పవర్ 4x అంటే డినామినేటర్ లో ఉంది కదా So 1 into sin x వస్తుంది సో కింద మనకి డినామినేటర్ లో cos 4x ఉంది కాబట్టి cos 4x వస్తుంది సో dx యాజ్ ఇస్ గా రాస్తాను సో ఇక్కడ ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడ అర్థమైపోతుంది సబ్స్టిట్యూషన్ మెథడ్ లెట్ cos x t తీసుకున్నాం అనుకోండి మనకి sin అనేది వస్తుంది సో sin అనేది మనకి న్యూమరేటర్ లో ఉంది సో sin x dx మనకి న్యూమరేటర్ లో ఉంది కాబట్టి సో సబ్స్టిట్యూషన్ మెథడ్ గా మనం cos x అనేది తీసుకోవచ్చు డెరివేషన్ డెరివేషన్ ఆఫ్ cos x ఏమొస్తుంది మైనస్ sin x ఇస్ ఈక్వల్స్ టు d by dx of t ఏమొస్తుంది dt by dx ఈ మైనస్ అనేది మనం రైట్ సైడ్ లో పంపించేసి ఆ dx అనేది లెఫ్ట్ సైడ్ లో పంపించుకుంటే అప్పుడు ఏమొస్తుంది sin x into dx is equals to minus dt ఓకే ఇప్పుడు 3 into integration of minus dt ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ లో sin x into dx మొత్తానికి ఏం రాయొచ్చు మైనస్ dt ఓకే మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకున్నామో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అదేవిధంగా ఇక్కడ cos x ఏం తీసుకున్నాము cos x వచ్చేసి t తీసుకున్నాను కదా అప్పుడు cos పవర్ 4x ఏమొస్తుంది t పవర్ 4 వస్తుంది కదా సో అది ఇక్కడ రాయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ పవర్ 4 మైనస్ అనేది స్టార్టింగ్ లో రాసేసాను సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ పవర్ 4 ఇంటూ dt ఇప్పుడు ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ మైనస్ 4 1 బై టీ పవర్ 4 మనం ఏం రాయొచ్చు 1 ఇప్పుడు 1 బై x ని మనం ఏం రాస్తాం x పవర్ మైనస్ 1 రాసినప్పుడు 1 పవర్ 1 బై x పవర్ 4 ని ఏం రాయొచ్చు x పవర్ మైనస్ 4 సో అదేవిధంగా ఇక్కడ 1 బై టీ పవర్ 4 ఉంది కాబట్టి మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ పవర్ మైనస్ 4 ఇక్కడ రాయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టీ పవర్ ఎన్ ఫార్ములా ఉంది టీ పవర్ ఎన్ ఫార్ములా తెలుసు కదా అంటే టీ పవర్ ఎన్ ఫార్ములా అంటే ఏ ఫార్ములా మనకి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ అంటే ఏమొస్తుంది ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఎన్ అంటే ఏంటిది ఇక్కడ మైనస్ 4 అందుకే మైనస్ 4 ప్లస్ 1 బై మైనస్ 4 ప్లస్ 1 ప్లస్ సి అనేది కాన్స్టెంట్ సేమ్ యాసిస్ గా నెక్స్ట్ స్టెప్ లో మైనస్ 3 ఇంటూ టీ పవర్ మైనస్ 4 ప్లస్ 1 వస్తే ఏమొస్తుంది మనకి మైనస్ 3 బై మైనస్ 3 కింద కూడా డినామినేటర్ లో మైనస్ 3 వస్తుంది ప్లస్ సి అనేది కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతుంది సో నెక్స్ట్ మిగిలేది ఏంటి మనకి ఇక్కడ టీ పవర్ మైనస్ 3 ప్లస్ సి ఇక్కడ టీ వాల్యూ మనం టీ వాల్యూ ఏం తీసుకున్నాం సబ్స్టిట్యూషన్ మెథడ్ లో టీ అనేది ఏం తీసుకున్నాము cos x సో అదే cos x ఇక్కడ తీసుకున్నాను ఇక్కడ టీ కి పవర్ మైనస్ 3 ఉంది అందుకే ఇక్కడ కూడా మైనస్ 3 x ప్లస్ సి ఓకే అంటే ఇప్పుడు మనం cos పవర్ మైనస్ 3 ఉంటే 1 బై cos పవర్ మైనస్ 3 ఇస్ ఈక్వల్స్ టు cos 3x అంటే ఇక్కడ కూడా సేమ్ యాస్టిజ్ గా మనకి డినామినేటర్ నుంచి డినామినేటర్కి వెళ్ళేసరికి మైనస్ ఉన్నది మైనస్ ఉన్న పవర్ వచ్చేసి ప్లస్ అయిపోయింది ఇక్కడ ఓకే ఇప్పుడు 1 బై cos x 1 బై cos x ఏమొస్తుంది secant x కదా మళ్ళీ సో ఇంతకుముందు చెప్పాను కదా సో అదే ఫార్ములా ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేశాను secant 3x ప్లస్ c సో ఇది 8th క్వశ్చన్ నెక్స్ట్ 9th క్వశ్చన్ అయితే చూడండి 9th క్వశ్చన్ లో మనకి x ప్లస్ 1 బై 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 పవర్ 10 ఇక్కడ చూడగానే మనకు అర్థమైపోతుంది లెట్ మన కింద ఏదైతే డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నేను టీ తీసుకుంటున్నాను అంటే 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు టీ తీసుకుంటే ఇప్పుడు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమొస్తుంది 2x అదేవిధంగా 6 అనేది కాన్స్టెంట్ వాల్యూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమొస్తుంది 1 వస్తుంది సో ప్లస్ 10 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ వాల్యూ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఏమొస్తుంది 0 వస్తుంది ప్లస్ డిటీ బై డిఎక్స్ ఇప్పుడు 3 ఇంటూ 2x ఏమొస్తుంది 6x ప్లస్ 6 ఇంటూ 1 6 ఈజ్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్ ఇప్పుడు 6 అనేది కామన్ తీసాను 6 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 1 అంటే 6 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 1 అనేది మిగిలడం జరిగింది ఇప్పుడు డిటీ బై డిఎక్స్ ఈ డిఎక్స్ని లెఫ్ట్ సైడ్లో పంపించేసి ఈ 6ని నేను రైట్ సైడ్లో పంపించేస్తున్నాను అప్పుడు ఏమొస్తుంది మొత్తానికి ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్ సో ఇక్కడ మనకి వచ్చిందా ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ ఉంది కదా సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ ప్లస్ 1 అనేది రావడం జరిగింది ఇప్పుడు ఇంటిగ్రేషన్ యాడ్ చేసినట్లయితే ఇంటిగ్రేషన్లో చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 పవర్ 10 ఇంటూ డిఎక్స్ ఓకే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏమొచ్చింది మనకి ఇక్కడ డిటీ బై ఎక్స్ ఓకే సో అందుకే న్యూమరేటర్లో డిటీ బై ఎక్స్ రాశాను అదేవిధంగా బై 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 ఈ మొత్తాన్ని నేను ఏం తీసుకున్నాను ఈ మొత్తాన్ని నేను టీ తీసుకున్నాను సో అందుకే టీ పవర్ 10 ఈ 1 బై 6 అంటే ఇక్కడ డినామినేటర్లో 6 ఉంది డిటీ బై 6 ఉంది కాబట్టి 1 బై 6 కదా అవుట్ సైడ్లో రాయడం జరిగింది సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ టీ పవర్ 10 యాస్టేజ్గా అలానే రాస్తాను
ఇప్పుడు టీ పవర్ ఇంతకుముందు ప్రాబ్లం నేను చెప్పాను కదా, 1/x పవర్ టీ పవర్ 4 ని మనం ఏం రాయొచ్చు, టీ పవర్ -4 కదా, అందుకే ఇక్కడ -10 ఉంది, సేమ్ యాస్టేజ్గా అంతే. సేమ్ మళ్ళీ టీ పవర్ ఎన్ ఫార్ములా అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ఫార్ములా, ఎన్ ప్లస్ 1 అనే ఫార్ములా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూషన్ అయితే మనకి ఏమొస్తుంది, టీ పవర్ -9/-9. ఇక్కడ టీ వాల్యూ ఏం తీసుకున్నాం మనం, 3x² + 6x + 5 అనేది తీసుకున్నాం, అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది 7th బిట్. సో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ బిట్ గురించి నేను కంటిన్యూషన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ.